శ్రీ నేమూరి శంకర్ గౌడ్ జనసేన పార్టీ తరఫున సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా మేము ప్రకటిస్తున్నాం. శంకర్ గౌడ్ నాతో గత 20 సంవత్సరాలుగా మా వెన్నంటి ఉండి మేము ఇది చిన్నపాటి ఉద్యమాల దగ్గర నుంచి ఈ రోజున గతం 2009 పార్టీ ప్రస్థానం రాజకీయ ప్రస్థానం దగ్గర నుంచి 2014 నుంచి 2019 వరకు చాలా విపరీతమైన కృషి చేశారు. ఆయన తెలంగాణలో ఇన్ఛార్జిగా చేశారు, అలాగే మొత్తం ఆంధ్రప్రదేశ్లోను తెలంగాణ రాష్ట్రంలోనూ చాలా జనసేన పార్టీ కోసం బలంగా తిరిగి జనసేనను బలోపేతం చేసి అఖండమైన గ్రాస్ రూట్ అనుభవం సంపాదించారు. గతంలో చిన్నపాటి బీజేపీలో కార్యవర్గ సభ్యుడిగా స్టార్ట్ చేసిన ఆయన ఈ రోజున తెలంగాణ ఇన్ఛార్జిగా ఉండి జనసేన పార్టీకి, అలాగే ఈ రోజున వారు సికింద్రాబాద్ పార్లమెంట్ జనసేన అభ్యర్థి ఉండడానికి చాలా ఆనందం కలిగిస్తుంది. ఎందుకంటే డబ్బులతో ముడిపడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థను ప్రక్షాళన చేయడానికి చాలా మామూలు మనుషులు, సామాన్యులు, నిజంగా రాజకీయాల పట్ల అవగాహన ఉన్నవాళ్ళు, మార్చాలి, సమాజాన్ని మార్చాలనుకున్నవాళ్ళు వాళ్ళందరూ కలిసి వస్తున్నాం. మా వంతు కృషి మేము చేస్తున్నాం. అలాగే తెలంగాణకు సంబంధించి, తెలంగాణ యువతకు సంబంధించి మాకు చాలా బలమైన ఆశయాలు ఉన్నాయి, ఆలోచనలు ఉన్నాయి. కాకపోతే దురదృష్టవశాత్తు ముందే ఎలక్షన్స్ అయిపోవడం, అప్పటికి రెడీ అవ్వలేకపోవడం వల్ల మేము అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయలేకపోయాం. కానీ అట్లీస్ట్ పార్లమెంట్ వరకు మా వంతు ప్రయత్నం మేము చేస్తాము. అందుకని మా అభ్యర్థులుగా మహేందర్ రెడ్డి గారిని, అలాగే నేను శంకర్ గౌడ్ గారిని సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా మాకు ప్రకటించుకున్నాం. నిజంగా వ్యక్తిగతంగా నాకు చాలా ఇష్టమైన వ్యక్తులు, జనసేన పార్టీకి అండగా నిలబడ్డ వ్యక్తులు. మరి పెద్ద బాధ్యతలు నిర్వర్తిస్తే మొత్తం ఎంతో లక్షల మందిని కలిసి ఇన్ని 4-5 సంవత్సరాలు ముఖ్యంగా వారి పడ్డ శ్రమ కానీ వారి పడ్డ కష్టం కానీ నిజంగా మెచ్చుకోదగ్గదు. మనస్ఫూర్తిగా వారి చేసిన కృషికి మెచ్చుకొని వారిద్దరిని ప్రకటించడం జరిగింది. వారి కష్టపడి తెలంగాణకి ఏమేం కావాలి, తెలంగాణకి ఏమేం చేయాలి, ప్రజలతో మమేకమై ప్రజలకు అండగా ఉండవలసిందిగా కోరుకుంటున్నాను. బెస్ట్ విషెస్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.